రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు భేటీ అయ్యాయి జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను సీఎంకి వివరించారు జేనూరు ఘటన తరిమిళ ఆదివాసీలు మైనార్టీ వర్గాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకుని ఆదివాసీ సంఘాలను తోడ్కొని సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అందజేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు తమ భూములు ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు ఆదివాసీల సమస్యలు సావధానంగా విన్న రేవంత్ రెడ్డి దీపావళిలోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఆ సమావేశానికి ఆదివాసీ సంఘాలను ముఖ్యలను ఆహ్వానిస్తామని చెప్పారు ఆ సమావేశంలోని ఆదివాసీల డిమాండ్ల సాధ్య సాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆదివాసీ సంఘాలకు హామీ ఇచ్చారు ఆదిలాబాద్ కలెక్టర్ గా పని చేసి అక్కడి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్ ను అక్కడికి పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులకు సూచించారు ఈ సందర్భంగా తమ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి సమస్యను పరిష్కరించే దిశలో చూపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క ఎమ్మెల్యే వెడ్మా పటేల్ ఆదిరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు